ఆన్లైన్ టీవీ నేను గౌతమి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడు చేయని పనులు ఒక కేసీఆర్ మాత్రమే చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 సీట్లు తప్పక గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతి విషయాన్ని పరిశీలించి తనదైన శైలిలో ముద్ర వేసుకున్న వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ అని ఆయన తెలిపారు. తప్పకుండా అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గారు కొత్త ఎజెండా దేశ ప్రజల ముందు ఉంచారు. అసలు ఈ దేశంలో ఇప్పటి వరకు సాగిన ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటి వరకు పరిపాలన చేసినాయి. 70 సంవత్సరాలుగా దేశ ప్రజల సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన దానికి ఈ సమస్యలు అయితే ఉండేనో, ఈ ఒక్క సమస్య కూడా ఇది శాశ్వతంగా పరిష్కారం అయిపోయింది లేదా ఈ ఇబ్బంది విభజించబడింది అని చెప్పుకోదగ్గ స్థాయిలో ఇక్కడ కూడా సరైన పద్ధతిని పని జరగలేదు. సరైన పద్ధతిలో వినియోగించుకుంటే పరిధిలో కూడా బూర నర్సయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మా యొక్క జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం, మీ ద్వారా భువనగిరి పార్లమెంట్ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, గతంలో ఏ ఎంపీ చేయని విధంగా ఈ 5 సంవత్సరాలు 6 నిమిషాలు కష్టపడి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మా స్థానిక జిల్లా మంత్రితో సమన్వయం చేసుకొని కనీ బిని ఎరగని రీతిలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. ఒకవైపు కేసీఆర్ గారి పథకాలు, సంక్షేమ పథకాలు, సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంటు చేస్తున్నాయి, వాటిని సమన్వయం చేసుకుంటున్నాయి. మరోవైపు ఒక ఎంపీగా కేంద్రంలో మనకు రావాల్సిన వాట, కేంద్రంలో మనకు రావాల్సిన ప్రాజెక్టులను మీ కళ్ళ ముందల్లే 5 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. దాని సజీవ సాక్షి ఈ 1028 కోట్ల 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఎయిమ్స్ హాస్పిటల్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల జబ్బు వస్తే హైదరాబాద్ పోయేది, 2-3 ఏళ్లలో హైదరాబాద్ వాళ్ళందరూ మన భువనగిరికి రావడం జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయం, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, పాస్పోర్ట్ కేంద్ర, అండర్ పాసెస్, ఒకటి కాదు రెండు కాదు, టీచర్స్ కాలనీ, జీడికల్లు, ఆలేరు, వంగపల్లి, కామినేని హాస్పిటల్, ఇనుపాముల 5-6 అండర్ పాస్. పారిశ్రామిక రంగానికి వస్తే మీ అందరికీ తెలుసు,
ఈరోజు భువనగిరి పార్లమెంటు పారిశ్రామిక నియోజకవర్గంగా విరసిల్లుతుంది. ముఖ్యంగా ఫస్ట్ దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కానీ, అతిపెద్ద దేశంలో అతిపెద్ద ఫార్మా సిటీ కానీ, లేదా రాష్ట్రంలో అతిపెద్ద ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ కానీ, చిట్యాలలో డ్రై పోర్ట్ కానీ, వీటన్నిటికీ అంకురార్పణ చేయడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ ఇక్కడ మన కొత్తగా మన భువనగిరిలో కూడా మాతా శిశు హాస్పిటల్ మంజూరు చేయించుకుందాం. దేశంలోనే మూడవ మహిళా సైనిక స్కూల్, లేదా కరీంనగర్ కానీ ఈవెన్ ఆదిలాబాద్ కానీ, మనకంటే నల్గొండ పట్టణానికంటే మహబూబ్నగర్ కూడా చాలా వెనుకబడి ఉంది స్థాయికి అభివృద్ధి అది. ఈరోజు నల్గొండ ఎందుకు కార్పొరేషన్ స్థాయికి అది అభివృద్ధి కాలేదు? ఎందుకు మారాలే కోమటి రెడ్డి కంటే కోతల రెడ్డి అని పెంచుకుంటే చాలా మంచిది. ఆర్భాటం చదువు చాలడం బల్పాల దోషలాగా ఇప్పుడే చెప్తారు. మననే చెప్పాడు 2 లక్షల మందిది. 2 లక్షలంటే దానికి సున్నాలు తెలుసా? 2000 కాదు, భాషా సినిమాలో నేను ఒక్కసారి అంటే 100 సార్లు అన్నట్టు డైలాగులు. ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నిన్న నేను చూసిన ఏదో చెట్టు కింద కూర్చొని మా మంత్రులకు ఫోన్ చేసేసి నేను ఫోన్తో ఫోన్ చేయగానే 100 కోట్లు నాకు వచ్చిందని కోతలు కొడుతున్నారు. ఇంత ఇలాంటి రాజకీయ నాయకులు మన నల్గొండ జిల్లాని, ఉమ్మడి నల్గొండ జిల్లాని టోటల్గా అపహాస్యం చేస్తున్నారు. ఒక రాజకీయాలు అంటేనే అంతా ఒక చిల్లర వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు విశ్లేషణాత్మకంగా ఈ యొక్క సమాజ అభివృద్ధి కొరకు, మన జిల్లా అభివృద్ధి కొరకు, 3 జిల్లాల అభివృద్ధి కొరకు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది మంచి ఏది చెడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీ ద్వారా మీద మీ భుజస్కంధాల మీద కూడా ఉందండి. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పాంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.